ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పన్నెండో అధ్యాయం ఎబ్రిల్కు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చాను అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము ఎలయనగా మన దేవుడు దహింసు అగ్ని అయి ఉన్నాడు ప్రీతికరమైన సేవ చేయుదుము ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మందున్న తండ్రి ఈ ఉదయకాలం ప్రీతికరమైన సేవ చేయుదుము అని పౌలు గారు హెబ్రిలకు తెలియపరుస్తూ ఉన్నారు ఈనాడు అనేకులకి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నారు వందనాలు కృతజ్ఞత చెల్లించుకుంటూ నీ వాక్య సందేశం ద్వారా అనేక జీవితాలు మార్చబడినట్లు కృపదయించు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె ప్రీతికరమైన సేవ చేయుదుము నిజంగా పౌలు గారు ప్రీతికరమైన సేవ చేశాడు అంతకు మునుపు మరి విలింగ్ కేరీ గారు ఒక చెప్పులు గుట్టుకునేటటువంటి ఒక మిషనరీ ఇదిగో ఆయన ఇక్కడ ఇక్కడికొచ్చి మన భారతదేశం వచ్చి ఆయన నలభై భాషల్లో దేవుని వాక్యాన్ని తెలియపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రీతికరమైన సేవ చేసిన విలియం కేరీ గారు అంతేకాదు మదర్ తెరీసా గారు కుష్ఠరోగులకి వారి గాయాలు గడిగి మందు రాసి కట్లు కట్టి మరి భారతదేశానికి ఇతర దేశాల్లో కూడా మదర్ తెరీసా తెరీసాను ఆదర్శం తీసుకుంటున్నారు మూర్తి ఆమె ఆమె మదర్ తెరీసా అందరికీ తల్లి ప్రీతికరమైన సేవ చేసింది మరి యేసు ప్రభువారు ప్రీతికరమైన సేవ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా మన మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు పిలిపి ఆయన అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము ఆయన మూడవ అధ్యాయం అపుస్తుడైన పేతురు చెప్తున్నాడు ఇరవై ఆరో వచ్చినం దేవుడు తన సేవకుని పుట్టించి పుట్టించి అంటే లేపి పుట్నోట్లో ఉంది ఆ మాట మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుటం వలన మిమ్మల్ని ఆశీర్వాదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను దేవుడు తన సేవకుని పుట్టించాడు అంతేకాదు ఇక్కడ మరి ప్రీతికరమైన సేవ చేసిన అపోస్తులుడైనటువంటి పౌలు గారు పిలిపి మరి ఎఫెస్యలకు రాస్తూ ఉన్నాడు ఎలా ఉన్నాడంటే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను కనుక తను తాను తగ్గించుకున్న లేదా దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టాడు దేవుడు తన సేవకుని పుట్టించాడు ఎందుకు అంటే అనేకుల వాని ప్రతివానిని వాని దుష్టత్వం నుండి వలన అది మళ్ళించడానికి ప్రీతికరమైన సేవ చేయుదుము నిజంగా ఆయన ఖచ్చితంగా యశూప్రవారు మాట్లాడినట్లుగా ఆయన ఖచ్చితంగా మరి ఆయన మాట్లాడాడని అపూస్తుల కార్యముల గ్రంథములోనే మనం చూస్తూ ఉన్నాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఖచ్చితంగా ఇరవై మూడవ వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అక్రమకారుల చేత మరి సిలువ వేయించి చంపితిరి అలాగా మరి ముష్కరులారా సహోదరులారా తండ్రులారా మొదలు పెట్టాడు యాభై ఒకటో వచ్చినాం ఏడవ అధ్యాయం మొదటి వచ్చినంలోనేమో సహోదరులారా తండ్రులారా అని మొదలుపెట్టాడు యాభై ఒకటో వచనంలో ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచిన వారలారా అంటే వంచని మెడగలవారులారా హృదయములందును ఎందును సున్నతి పొందని వారలారా అంటే ఖచ్చితంగా ఈనాడు సేవకుడు అనగా మరి యశూప్రవారు ఖచ్చితంగా మాట్లాడాడు పేతురు కూడా ఖచ్చితంగా మాట్లాడాడు పేతురు అబద్ధమాడిన పేతురుని అప్పగించుకునే రీతిగా ఆయన దేవునికి తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు యశూప్రవారు ఎలాగైతే మరి అప్పగించుకున్నాడు పిలిపిలు రాసిన పత్రికలో మరి తను తాను మరి అప్పగించుకున్నాడు లేదా యేస్సులకు రాసిన పత్రికలో తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అలాగైతే యేసు క్రీస్తుకి అప్పగించుకున్న పేతురు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మీరు ఏమన్నారు మీరు సిలువ వేయించి చంపితిరి మీరు దుస్తుల చేత సిలువ వేయించి చంపితిరి అంతేకాదు సహోదరులారా తండ్రులారా అన్న ఈ సేవకుడు ఈ యొక్క స్తపన్ ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు ఈ సమయంలో ఒక స్టెపను తను తాను అప్పగించుకున్నాడు పేతురు తను తాను అప్పగించుకున్నాడు దుష్టుల చేత మీరు సిలువ వేయించి చంపితురి ఈనాడు ఖచ్చితంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు కరెక్ట్గా మాట్లాడిన వాళ్ళని ఇదిగో భయంకర రీతిగా ఆ మణిపూర్లో ఎంతోమందిని అక్రమకారులు దుస్తులు కనుక క్రూర మృగాల్లాగా ప్రవర్తించి వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నారు కట్టెలతో కొడుతున్నారు చెక్కలతో కొడుతూ ఉన్నారు ఇంత భయంకరమైన దారుణ పరిస్థితులు ఈ అంచి దినాలు ఈ దుర్దినాలు ఈ చెడ్డ దినాలు మరి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అన్యాయము చేయవాడు అన్యాయము చేయనిమ్ము అనుకుంటున్నారేమో దేవుడు క్షమించేవాడు ఒకవైపు పాపం పరిపక్వమైతే రెండో వైపు శిక్షిస్తాడు జాగ్రత్త దుష్టులు తన దుష్టత్వం చేత మరణించుట ఇష్టం లేదు దుష్టుడు తన దుష్టత్వము నుండి మళ్ళించడానికే ఇదిగో మండుచున్న సేవకులు మండుచున్న విశ్వాసులు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు ఎవరంటే బాప్తీసుమిచ్చు యోహాన్ ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనుకుంటున్నారేమో యశు ప్రభువారు దేవుడు చేతగానివాడు అని అనుకుంటున్నారేమో కానీ ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయన తన్ను తాను రుజువుపరుచుకుంటాడు కొందరు నిత్య జీవానికి కొందరు నిందల పాలగొటానికి ఎన్నిసార్లు గద్దించినా లోపడ నల్లన వానికి మరి లేకుండా హఠాత్తుగా నాశనము తటస్థించును దేవుని కోపాన్ని నిమిషమే టర్కీ ఏమైంది సిరియా భూకంపం చేత మహారాష్ట్ర భూకంపం గుజరాత్ ఒరిస్సా ఆయన సర్వశక్తి మంత్రుడు ఆయన తన్ను తాను తగ్గించుకోవటమే కాకుండా ఆయన తన కోపాన్ని నిమిషమాత్రము కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకున్న వాళ్ళు కుమారుని అనుసరించిన వారు వినయ భక్తులతో మరి దైవ కృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుమో ఎవరంటున్నారు ఈ మాట అపూస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో నేను కూడా సేవ చేస్తున్నాను కదా అని అనుకున్నాడు కొంతమంది మనుషులు దంపితే వాళ్ళు మేము కూడా సేవ చేస్తున్నాము అని అనుకుంటున్నారు దేవుని వాక్యం ఉంది కనుక లుకాసు వార్త లుకాసు వార్త లేదా క్షమించాలా యోహాన్సు వార్త యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలువే ఎదురు చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది ఇప్పుడు ఇలాగా మణిపూర్లో క్రైస్తవులను ఎంతో మందిని వాళ్ళు మేము కూడా దేవునికి సేవ చేయుచున్నాము అని అనుకున్న కాలం సమాజం మందిరంలో నుండి వెలివేయటం చంపటం మందిరాలు తగలబెట్టడం ఇళ్ళు కూల్చివేయటం ఈ భయంకరమైన మూడు మాసముల నుండి ఏమి ఇంటర్నెట్ యూట్యూబ్ ఏమి బయటికి రాకుండా ఈ రీతిగా మేము సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ క్రూరమైన తోడేళ్లుగా ప్రవర్తిస్తూ అనేకులను చంపుతూ ఉన్నారు వాళ్ళు సేవ అనుకుంటున్నారు సేవ కాదు వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ఎన్నిసార్లు గద్దించినా ఇక లోబడినటువంటి వాడు హఠాత్తుగా యజుబేలు పట్టిన గతి గాక యజమేలు కూడా నేను కూడా సేవ చేస్తున్నాను అని అనుకుంది కొంతమందిని పోషిస్తూ ఉంది కానీ ఏలియా సేవ ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి కందక మందున్న నీళ్లను ఆడిపోజేసను ఏలియా స్వభావం కలిగిన మండుచు ప్రకాశించుతున్న యోహాను బాప్తిమిచ్చు యోహాన్ కనుక అగ్ని ఏడంతలు చేసిన షడ్రకు మేష కబిద్దు అగ్ని ఉంది ఆ అగ్ని ఆ మంటలు ఏం చేయలేకపోయినాయి ఏడాతుల అగ్ని దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక షడ్రకు మేష ఆ మంటలు ఏమి చేయలేకపోయి వారిలో ఉన్న దేవుడు దహించు అగ్ని అందుకనే కంసాలి అగ్ని వంటి వాణ్ణిని అంటున్నాడు యోహ చెప్తున్నాడు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసమిచ్చును పేతురు మీదకి లేదా నూట ఇరవై మంది కూడుకొని వారు ప్రార్థన చేయిచుండగా వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి ఒకచోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అగ్ని జ్వాలల వంటి నాలుకలు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుకనే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అప్పుడు భయపడి అక్కడున్న యూదులకు భయపడి అబద్ధం ఆడాడు కానీ ఇప్పుడు అభిషేకించబడిన పేతురు దుష్టుల చేత సినిమా వేయించి చంపితిరి అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవునికి యశూపుర వారు ఎలా అప్పగించుకున్నాడు గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఆయనను అప్పగించుకున్నాడు అలాగననే పేతురు అప్పగించుకున్నాడు అలాగుననే స్తపను అప్పగించుకున్నాడు అలాగుననే అపోస్త్రుడైన పౌలు అప్పగించుకున్నాడు అభిషేకించబడినటువంటి వారు అప్పగించుకొని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మరణము ఆయనను బంధించి ఇటు అసాధ్యము గనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను ఆయనను లేపెను అని దేవుని వాక్యం చూస్తా ఉన్నాను కనుక ఈ సమయంలో కొంతమంది చావు మూలముగానైనా సరే దేవునికి నిజమైన ఆరాధికులుగా వారి జీవితాలు సమర్పించి చచ్చిపోతున్నారు దేవుని వాక్యము నెరవేరినట్లుగా ఇది జరుగుతుంది ప్రకటన గ్రంథము మరి ఆరో అధ్యాయం పదే వచ్చెను వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తను భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానకీయబడెను మరియు వారి వలనే వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడింది అలాగైతే మణిపూర్లో వారి వలె అనగా ఇంతకుముందు మొదటి శతాబ్దంలో అతులై అప్పగించుకొని అతి సాక్షులైన వారి వలె చంపబడు వారి లెక్క పూర్తి అగు వరకు అలాగైతే మణిపూర్లో దాదాపు డెబ్బై ఐదు శాతం క్రైస్తవులు ఉన్నారు అక్కడ డెబ్బై ఐదు శాతం ముప్పా ముప్పాతిక సేవకు మరి క్రైస్తవులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు వారు జీవితాలను వారు అప్పగించుకుంటున్నారు ఈ ఉదయకాల సమయంలో తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు పేతురు అప్పగించుకున్నాడు అపోతురు నేను పౌలు అప్పగించుకున్నాడు పేతురుని తల్ల క్రిందులుగా సిలివి వేయమని చెప్పి చెప్పాడు అయితే పౌలు గారు శరచ్ఛేదనం అలాగా ఈనాడు ఆ రాళ్ళు తీసుకొని కొట్టి రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నారు మణిపూర్లో అయితే దేవుడు చేతిగానవాడా సర్వశక్తి నీకు సమయం ఇస్తున్నాడు ఆ సమయంలో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే హఠాత్తుగా నీ ఇంటి మీదికి ఉగ్రత వస్తుంది నా మణిపూరు నా జబల్పూరు నాకు గోల్కొండ నాది హన్కొండ చెప్పుకోవటం కాదు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవడు తాడుకోలేడు ఈ ఉదయకాల సమయంలో ప్రీతికరమైన సేవ ఏలియా చేశాడు ప్రీతికరమైన సేవ యోహాను చేసాడు ప్రీతికరమైన సేవ పేతురు చేశాడు పేతురు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది తరువాత ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది నాకు కలిగిదని నజరేడని ఏసు నామంలో నడుమని చెప్పి వాని కుడి చే పట్టుకొని లేవనెత్తినప్పుడు దిగ్గున లేచాడు కనుక ఇది ప్రీతికరమైన సేవలో ఉన్న అనుభవాలు వీరిలో దహించు అగ్ని వీరిలో దహి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మాత వినకపోతే సోదమో అనగా సోదమో గోమారు దాస్యమో గోమారు బంధం నేను సోదమో గోమార్ నాశనం చేస్తాను ఆకాస్యమనండి అగ్ని మొత్తాన్ని ప్రార్థన చేశాడు ఈనాడు ఇంత దొరుకుతున్నా మణిపూర్లో దేవుని సేవకులు దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన దేవుని కోపం సర్వశక్తి రాకముందే ఎవడైనా సరే మణిపూర్ అయినా లేకపోతే మధ్యప్రదేశ్ అయినా ఎవడైనా సరే దేవునికి లోబడకపోతే మెడ మెడవల్చకపోతే సవులకు పోయినాయి నేను వినకపోతే నేను రైల్లో నుంచి దేవుడు లేడు అని పలికిన వాడిని రైల్లో నుంచి పడిపోయి రన్నింగ్ ట్రైల్లో నుంచి పడి బ్రతికిన వాడిని దేవుని సేవ చేయించుకుంటున్నాడు నేను చాలా మూర్ఖుడిని దేవుడు లేడు అని చెప్పిన ఒకవేళ దేవుని చిత్తంలో సవులు పౌలుగా మార్చబడాలని దేవుని చిత్తమైతే కొంతమందిని దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టి వాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటే వాడిని దేవుని సేవ కొరకు ఉపయోగించుకుంటాడు లేకపోతే యజమేలు పట్టిన గతి పట్టునుగాక యజమేలు దగ్గర కొంతమంది సేవ చేస్తున్నారే వాళ్ళు కూడా ఆష్టారవత్తు బయలుదేవతను పూజించేటటువంటి మొత్తం నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎనిమిది వందల యాభై మంది ఒక్కడు కూడా తప్పించుకొని పోనీయక వధించాడు ఏలియా వధించాడు ఏ ఒక్కడు తప్పించుకోకుండా కనుక దేవుని సేవ ఖచ్చితంగా చేస్తే సరే దేవునికి అనుకూలంగా అనుసరించి అప్పగించుకోపోతే నాదాబు అబీలు అబిహులుకు పట్టిన గతి పట్టునుగాక అహరోను కుమారులు లేవీలు యాజకత్వం నాదాబు అబీహలు ఏం చేశారు అన్యాగ్ని తీసుకొస్తే దేవుని అగ్ని వచ్చి వారిని తగలబెట్టింది దేవుని అగ్ని సేవకులు అనుకున్నా యాజికలనుకున్న ఆహార కుమారుల్ని తగలబెట్టేసేసింది నేను కూడా సేవ చేస్తున్నాను యజుబేలు విర్రవీగుతుంటే యజుబేలుకి రథంతో తొక్కించాడు ఏహు ప్రవక్త సరైన రీతిగా ప్రవర్తన సరిలేకపోతే సేవకులకైనా సరైన సేవ చేయలేని వ్యక్తులు దేవుని శక్తి కింద అణిగిపోవాల్సిందే అపాయానికి గురవ్వాల్సిందే ఎన్నిసార్లు గతించం మేము కూడా సేవ చేస్తున్నాం మనుషులు చంపితే అవుతుంది మనుషులు చంపేవాడు ఎవడు నరహంతకుడు సౌలును ఆ నరహంతకుడు ఆ నరహంతకుణ్ణి దెబ్బ కొట్టి రెండు కళ్ళు పోయి ప్రభు ఎవడవి అని విర్రవీగుతుంటే ఆ ప్రభు అన్న మాట ఆయన చెవిని వినబడ్డది హేబేలును చంపినప్పుడు అన్న ఆ మొర్ర దేవుని చెంతకు వెళ్ళింది స్టెపను మొర్ర దేవుని చెంతకు వెళ్ళింది మణిపూర్లో వాళ్ళను చంపుతుంటే వాళ్ళు అప్పగించుకున్నారు వాళ్ళ మొర దేవునికి మొర్ర పెట్టట్లేదా హేబేలు మొర్ర దేవుని వద్దకు మణిపూర్లో ఉన్న మొర్ర వారు ప్రార్థన చేస్తుంటే దేవునికి వినపడటం లేదా కనుక వాడిపోయి రాళ్ళకు ముందే ఎత్తి ముందే పాపాలు విడుస్తావా ఇంకా ఎక్కువ చేస్తావా పరిశుద్ధులని చంపుతావా మణిపూర్లు అనుకుంటున్నావా మధ్యప్రదేశ్ అనుకుంటున్నావా ఒరిస్సా లేదా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నా ఏ వ్యక్తి పరిపాలన చేసేవారైనా దేవుని శక్తి కరోనాతో కొట్టినప్పుడు ఎవడు ఏ పరిపాలనలో అందరూ నోళ్ళు మూసుకున్నారే మాస్కులు కట్టుకున్నారే ఎవరైనా పరిపాలన చేసేది ప్రధానమంత్రి ఎవరి చేతగా రాష్ట్రపతి ముఖ్యమంత్రి అందరూ మాస్కులు పెట్టుకున్నారు ఎవరి చేతగా లేదు దేవుడే కరుణా సప్పడని గుర్తించండి దేవుడు కరుణా సంపన్నుడని గుర్తించండి గుర్తు చేసుకోకపోతే సీటు ఖాళీ అయిపోతుంది నీ టైమస్తే ఎత్తబడతావు విరవబడతావు నశిస్తావు ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే నువ్వు హఠాత్తుగా మరణిస్తావు జాగ్రత్త దేవుని పిల్లలంటే ఈ సామాన్యమైన వ్యక్తులు అనుకుంటున్నారా ప్రభువుకి వారు ప్రభు ఇస్తే తింటున్నారు ప్రభు గాలి నువ్వు కూడా గాలిని అనుభవిస్తున్నావు ఆ పగలు అనుభవిస్తున్నావు సూర్యుడిని చంద్రుని అనుభవిస్తున్నావు ఎందుకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నావు నేను చేస్తున్నాను సేవ అంటే చంపటం సేవ కాదు మిత్రమా నీ జీవితాన్ని మార్చుకో వైఖరి పరిపాలన చేసేటటువంటి వారు దేవుని పరిపాలనలోకి రావాలి ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి ఈ ఉదయ కాలం చెప్పబడిన మాటలను బట్టి స్తోత్ర తాను సేవ చేస్తున్న కాలం అనుకున్న కాలం చంపుతున్నారు ఆయన అలాంటి వారికి బుద్ధి దైచ్చే వారి కోసం అయా మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కోసం ధన సహాయము సేకరించి వాళ్ళ నిరాశ్రులయ్యారు వాళ్ళ కోసం పడుతున్న ప్రయాసం అవి దుర్వినియోగం కాకుండా ఆ డబ్బు ఆ వాళ్ళ అవసరతలకు ఉపయోగించినట్లయితే కృపద ఇచ్చి మా ప్రాణప్రియుడైన రక్షకుడు క్రీస్తు నామంలో సుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలంతోడై నడిపించును గాక్ ఆమెన్ ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి అమ్మ